కొన్ని సందర్భాల్లో జాలి కూడా పడవలసి వస్తుంది అధ్యక్ష విషయాలు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటది కానీ ఏది పడితే అడగోలుగా మాట్లాడొచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడే మాటలు భారతదేశంలో అత్యంత గర్వంగా కొన్ని సందర్భాల్లో జాలి కూడా పడవలసి వస్తుంది మేము తెలంగాణ రాష్ట్ర సర్పంచులము అని చాలా గర్వంగా తల ఎత్తుకొని చెప్పే సర్పంచులు ఎవరు ఉన్నారంటే మన రాష్ట్ర సర్పంచులే అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వారు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొన్ని సందర్భాల్లో గౌరవ ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ వీళ్ళందరూ కూడా ప్రశంసలు ఇచ్చినారు అధ్యక్ష అనేక అవార్డులు కూడా ఇచ్చినారు ఆదిలాబాద్ జిల్లా తమకు తెలియంది కాదు ముక్రా కే అనే గ్రామం నుంచి నేషనల్ లెవెల్లో నెంబర్ వన్ కేటగిరీలో వచ్చిన మూడు నాలుగు గ్రామ పంచాయతీలలో ముక్రా కే కూడా అక్కడ సర్పంచ్ గారు మహిళా సర్పంచ్ అధ్యక్ష గిరిజన సర్పంచ్ ఆ అమ్మాయి వెళ్ళి చాలా గౌరవంగా తెచ్చుకొని నా టైం కూడా తీసుకొని నాతో కూడా సంతోషంగా ఫోటో దిగిపోయినా తమరి ఆధ్వర్యంలోనే పాస్ చేయబడ్డ పంచాయతీరాజ్ బిల్లు సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు అధ్యక్ష నేనే స్వయంగా విషయాన్ని చాలా విశదీకరించి చెప్పడం జరిగింది ఇంత గొప్పగా మాట్లాడిన ఈ సభ్యులు అధ్యక్ష వారు కూడా పరిపాలన చేసినారు సగటున తలసరి ఒక వ్యక్తి మీద వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంటు వీళ్ళు చెప్పే సోకాళ్ళు కేంద్రం వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు రెండవది రాష్ట్రంలో వాళ్ళే 15 ప్రభుత్వంలో ఉన్నారు 4 రూపాయల అధ్యక్ష పర్ హెడ్ వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంట్ జస్ట్ 4 రూపీస్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసేది 650 రూపాయల పైచిలు దిస్ ఇస్ ద డిఫరెన్స్ మేము మాట్లాడగలుగుతాం కదా అని చెప్పి గొంతు నొక్కడమే మీ లక్ష్యం కదా ఇవాళ గొంతు నొక్కుతారండి నాకు అర్థం కదా ఎందుకు నొక్కుతారు బ్రహ్మాండంగా మాట్లాడండి అద్భుతంగా మాట్లాడండి మీకన్నా అద్భుతంగా మేము చెప్తాము మన ఇద్దరి కన్నా అద్భుతంగా ప్రజలు గమనిస్తారు అధ్యక్ష అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు అనేక రాష్ట్రాల వాళ్ళు డెలిగేషన్ల రూపంలో వచ్చి పార్లమెంటు డెలిగేషన్లు కావచ్చు సర్పంచ్ల డెలిగేషన్లు కావచ్చు పక్క రాష్ట్రాల నుంచి జిల్లా పరిషత్ అధ్యక్షుల డెలిగేషన్లు కావచ్చు మన గ్రామాలు చూసి తన్మయం చెంది పులకించి ప్రశంసించిపోతూ ఉన్నారు అది వీళ్ళకి జీర్ణమైతలేదు మీ జమానలో సర్పంచులు బాధపడ్డ మాట వాస్తవం ఇవాళ బాధపడతలేదు ఇలా చాలా సంతోషంగా ఉన్నారు గర్వపడుతున్నారు అధ్యక్ష ఒక మాట చాలా సందర్భాలలో నేను చెప్పిన రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారికి పంచాయతీరాజ్ సెక్రటరీ గారికి కరోనా లాంటి ఇతర సందర్భాలలో డబ్బులకు గనుక ఇబ్బంది వస్తే అవసరం అనుకుంటే మా మినిస్టర్లవి శాసనసభ్యులవి జీతాలు ఆపరు కానీ పంచాయతీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్దు అని చెప్పిన అధ్యక్ష అనేక సందర్భాలు శాసనసభలో కూడా చెప్పిన జియో 60 రిలీజ్ చేసినారు 90 రిలీజ్ చేసినారు జియో ఎందుకు అధ్యక్ష కుండ బద్దలు కొట్టి ఇక్కడ శాసనసభలో నేనే చెప్పిన వారి యొక్క అవగాహన రాయిత్యం అంటే చేయగలిగింది ఏమి లేదు ఏం జరిగేది అధ్యక్ష సింగరేణి కాలరీస్ లేదు కొన్ని గ్రామాలలో క్వారీస్ ఉంటాయి అక్కడక్కడ కొన్ని చోట్ల ఏమీ ఉండదు అధ్యక్ష వాళ్ళకి ఏమీ రాదు రూపాయి నోటు కూడా రాదు ఏం అభివృద్ధి జరగదు అక్కడ జరగడానికి ఆస్కారం కూడా లేదు ఈ పుణ్యాత్మలు ఇచ్చేటోళ్ళు కాదు రూపాయి కూడా ఇంకోటి సభ్యుల యొక్క అవగాహన రాహిత్యం అనుకోవాలన్నా ఏ విధంగా నన్ను అర్థమైతలేదు అధ్యక్ష కేంద్రం ఇచ్చే నిధులు మీరు మనం మళ్ళించినరా 15,000 కోట్లట అధ్యక్ష ఒకటి కాదు రెండు కాదు ఇది నవ్వాను అసలు సబ్జెక్ట్ ఏంటంటే గౌరవ శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు కేంద్రం ఇచ్చే నిధులు అనేది ఉండదు అధ్యక్ష అసలు
దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఎస్, రేపో ఎల్లుండో నేను చెప్పబోతా ఉన్నా, మన రాష్ట్రం ఏర్పడే కాడి నుంచి వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి. ఆ రోజు తమరి ముందే కదా అధ్యక్ష, శాసనసభ అతి ఎక్కువ రోజులు జరపాలి, అన్ని విషయాలు ప్రజలకు పోవాలి ఇక్కడి నుంచి వేదిక నుంచి మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష.